శాంతిగా ఉండాలని నేను ఆ దేవుడిని కోరుకుంటున్నాను. నేను ఎప్పుడు చెప్తాను ఆయన గురించి, దట్ ఈస్ ఒక స్టామ్ మధ్యలో చాలా కామ్గా ఉండేవాడు. స్టామ్ అంటే ఆయన ఏం నమ్మారో, వాట్ బిలీవ్స్ హీ హ్యాడ్ అబౌట్ హిస్ సినిమా, హిస్ టైప్ ఆఫ్ సినిమా, ఆ బిలీఫ్ని చివరి వరకు కాంప్రమైజ్ చేయకుండా తెలుగు సినిమాని వేరొక పెడెస్టల్లో పెట్టే ఒక పెద్ద దర్శకుడు. ఈజ్ అ గ్రేట్ మ్యాన్, గ్రేట్ సోల్, వండర్ఫుల్ హ్యూమన్ బీయింగ్, మంచి సెన్స్ ఆఫ్ హ్యూమర్. ఆయనతో పనిచేసే ఒక్కొక్క రోజు మర్చిపోలేను. ఇప్పుడు కూడా రీసెంట్గా నేను వచ్చి ఆయన్ని కలిశాను. అంత మెమరీ ఆయనకి, అన్ని విషయాలు ఇంకా జ్ఞాపకం పెట్టుకొని దాని గురించి మాట్లాడటం నాకు చాలా హ్యాపీగా ఉండేది ఆ రోజు. ఇప్పుడు చాలా సాడ్గా ఇక్కడికి వచ్చాను. ఇప్పుడు తెలుగు సినిమాని వరల్డ్ అలా తిరిగి చూస్తుంది, బికాజ్ రాజమౌళి గారు, కీరవాణి గారు అందరూ ఎక్కడికో తీసుకెళ్ళిపోయారు. బట్ అక్కడికి వెళ్ళడానికి ఆ బేస్ పెట్టింది విశ్వనాథ్ గారు. ఆయన వచ్చి అంత మంచి సినిమాలు ఇచ్చి, ఇంతకన్నా బాగా చేయాలి, ఇంతకన్నా ఒక రికగ్నిషన్ రావాలని అన్ని డైరెక్టర్స్ వర్క్డ్ టువర్డ్స్ దట్ గోల్ అండ్ హవ్ రిసీవ్డ్ ఇంటర్నేషనల్ రికగ్నిషన్. అండ్ పీపుల్ లైక్ విశ్వనాథ్ సార్ హెస్ షోన్ దట్ వే టు అస్. మే హీ రెస్ట్ ఇన్ పీస్. థ్యాంక్ యూ.